గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ మోక్షిత్. ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే ట్యాన్ రిమూవల్కి అండి, ట్యాన్ రిమూవల్ ప్యాక్. ట్యాన్ రిమూవల్ ప్యాక్ అంటే ఏం లేదండి, మనకు అసలు ఇంట్లో దొరికేవే రెగ్యులర్గా ప్రతి కిచెన్లోని ఉండేవే అవి. ఒక స్పూన్ శనగపిండి తీసుకుందాం, అదే స్పూన్తో ఒక స్పూన్ కర్డ్ తీసుకుందాం. చూసారు కదండి, ఇలా తీసుకున్నాం కదా, ఇది మిక్స్ చేసేసుకుంటాం. జెంట్స్ అయితే పసుపు వేసుకోరు, లేడీస్ అయితే పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. అందుకనే నేను యూనివర్సల్గా ఉండాలి కదా, అందరూ యూజ్ చేసుకునే వారు ఆ విధంగా ఉండాలని చెప్పి నేను పసుపు వేయట్లేదు. ఇక చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే, మొత్తం మిక్స్ చేస్తే చూడండి ఇలా ఉంటుంది. మిక్స్ చేసేసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసి, ఇలా ఎక్కడ చిన్న బబుల్ కూడా లేకుండా మిక్స్ చేసిన తర్వాత ఇది అప్లై చేసేసుకుంటామండి. ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకొని దానికి మనం అప్లై చేసేసుకుంటాం. ఇది అప్లై చేసుకున్నాక ఇది మొత్తం డ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. చెప్తానండి, ఇది ముందు ఇది అప్లై చేసేసుకుంటాను. ఇది ఇలా అప్లై చేసేసుకోవాలి, మొత్తం అంతా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కరెక్ట్గా 20 మినిట్స్ ఉండాలి, అంటే ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం ఏ ప్యాక్ పెట్టుకున్నా కానీ మొత్తం ఫేస్కి నెక్కి కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే అది స్కిన్ టోన్ అనేది ఫేస్ దగ్గర నెక్ దగ్గర ఒకేలా ఉండాలి కదా. మనం మొత్తం ఫేస్కి అన్నీ చేస్తున్నాం అనుకోండి, నెక్ దగ్గర అలాగా వేరే కలర్ ఉండిపోతుంది, డార్క్ షేడ్ ఉంటుంది, ఇక్కడ లైట్ షేడ్ వస్తుంది అన్నమాట. అందువల్ల ఎప్పుడైనా కూడా పెట్టాము అంటే నెక్కి కూడా కలిపి పెట్టుకోండి. ఇవి న్యాచురల్ రెమెడీస్ అండి, అసలు ట్యాన్ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. కర్డ్, బేసన్ రెండు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. శనగపిండి ఎలాగే ఎప్పుడు మనకి ఇంట్లో ఉండేవేవి, పెరుగు శనగపిండి అనేది ఎవరి ఇంట్లోనే వండుకుండా ఉండవు. ఇలా అప్లై చేసేసుకొని సరిగ్గా 20 మినిట్స్ ఉంటే కనుక అది మొత్తం డ్రై అయిపోతుందండి. ఓకే అండి, చూసారు కదా అప్లై చేసేసాను మొత్తం సింగిల్ లేయర్, ఎక్కడ ఖాళీ లేకుండా అప్లై చేసేసాను. 20 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూసారండి మొత్తం ఆరిపోయింది, ఇంతే. ఎప్పుడైనా పెడితే చూడండి ఎలా వస్తుంది అన్నమాట, మీకు మొత్తం స్కిన్ కనిపిస్తుంది. శనగపిండి పెరుగు పెడితే అదేంటంటే ట్రాన్స్పరెంట్లా అయిపోతుంది, ఆరిపోయిన తర్వాత మీకు ఎక్కడ పిండిలా కనిపించదు ఎక్కువ. అంటే ఇది కొంచెం లేయర్ ఎక్కువ పెట్టేశాను కదా, అందువల్ల ఇది మీకు ఎలా కనిపిస్తుంది. మొత్తం ఆరిపోయింది అన్నమాట, 20 మినిట్స్ అయిపోయింది, ఆరిపోయింది. ఇప్పుడు వాష్ చేసేసుకోవటం. చూసారు కదండి వాష్ చేసాక ఎంత క్లీన్గా కనిపిస్తుందో, ఇదన్నమాట. చాలా నీట్గా ట్యాన్ రిమూవ్ అయిపోతుందండి. కర్డ్, బేసన్. నా హెయిర్ కోసం క్లారిటీ కావాలి చాలా మంది, నా హెయిర్ కోసం క్లారిటీ ఇస్తానండి. మా ఫస్ట్ బాబు పుట్టినప్పుడే మొక్కున్నాం అన్నమాట హెయిర్ ఇచ్చేయాలని చెప్పి. కానీ అంటే బాబు పుట్టాలి కాబట్టి ఇవ్వాలని కాదు, మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల పుట్టినా కూడా ఇవ్వాలంట మా మామయ్య వాళ్ళు చెప్పారు, అందువల్ల అప్పుడే ఇవ్వాలి. కానీ అప్పుడు ఇవ్వడానికి కుదరలేదు, అందుకే మొన్న మా చిన్న బాబుకి తల తీయించేటప్పుడు నేను కూడా ఇచ్చేసాను వెంకటేశ్వర స్వామికి. చాలామంది అనుకుంటున్నారు ఇది బాయ్ కట్ అని, కానీ కాదండి, ఇది గుండు తర్వాత 3 మంత్స్ తర్వాత గుండు చేయించుకున్నాక వచ్చిన హెయిర్. నాకు కొంచెం గ్రోత్ తొందరగానే ఉంది, అందువల్ల కొంచెం ఎక్కువే కనిపిస్తుంది. సో ఇదండి నా బాయ్ కట్ కోసం ఇవ్వాల్సిన క్లారిటీ, ఇది ఇంకేం లేదు. ఓకే అండి, మీకు ఇప్పుడు పెట్టిన ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ నచ్చినట్లయితే మీరు ముందు ట్రై చేయండి, నచ్చుతుంది ఖచ్చితంగా. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.